అందరికీ నమస్కారం. నేను విశాలక్ష్మి సిస్టర్. మనం మన తెలుగు పాఠం 15లో కాలములు లింగములు గురించి నేర్చుకున్నాం కదా. ప్రస్తుత పాఠ్య భాగంలో మరికొన్ని అంశాలను గురించి నేర్చుకుందాం. ముందుగా ద్విత్వము లేదా ద్విత్వాక్షరము. ద్వి అంటే రెండు అని అర్థం. ద్విత్వాక్షరము అంటే ఒకే హల్లు రెండు సార్లు రావడం. అంటే ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరి ఏర్పడేటువంటి అక్షరం అన్నమాట. ఉదాహరణకి అక్క కా తీసుకుంటే ఇక్కడ కా అనే హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు ఏర్పడి కా అనే ద్విత్వాక్షరం ఏర్పడింది. అలాగే అమ్మ మా అనే హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరి మా అనే ద్విత్వాక్షరం ఏర్పడింది. కా అన్నది ద్విత్వాక్షరము, అక్క అన్నది ద్విత్వాక్షర పదము. అలాగే అమ్మలో మా ద్విత్వాక్షరము, అమ్మ అన్నది ద్విత్వాక్షర పదము. తర్వాత సంయుక్తాక్షరము. సంయుక్తము అంటే కలవడం, అంటే రెండు వేర్వేరు హల్లులు కలవడం అన్నమాట. అయితే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరి ఏర్పడేటువంటి అక్షరము సంయుక్తాక్షరము. ఉదాహరణకి శక్తి. ఇక్కడ కీ అనే హల్లుకి తా యొక్క తా అనే హల్లు యొక్క ఒత్తు చేరి తీ అనే సంయుక్తాక్షరం ఏర్పడింది. అలాగే న్యాయం. న్యాయంలో న్యా తీసుకుంటే నా అనే హల్లుకి యా అనే హల్లు యొక్క ఒత్తు చేరి న్యా అని సంయుక్తాక్షరం ఏర్పడింది. ఇక్కడ చూడండి, శక్తిలో తీ అన్నది సంయుక్తాక్షరము, శక్తి సంయుక్తాక్షర పదము. అలాగే న్యాయంలో న్యా సంయుక్తాక్షరము, న్యాయం సంయుక్తాక్షర పదము. తర్వాత సంశ్లేషాక్షరము. సంశ్లేషాక్షరము అది ఇక్కడ ఒక హల్లుకి రెండు హల్లుల యొక్క ఒత్తులు చేరి ఏర్పడేటువంటి అక్షరం. ఉదాహరణకి ఈర్ష్య. ఈర్ష్య అన్న అక్షరం తీసుకుంటే షాలో రా అనే హల్లు, షా అనే హల్లు యొక్క ఒత్తు, యా అనే హల్లు యొక్క ఒత్తు రెండూ కలిసి ఇక్కడ ర్ష అన్న సంశ్లేషాక్షరం ఏర్పడింది. అలాగే సత్వం. సత్వంలో త్వా తీసుకుంటే తా అనే హల్లు, తా హల్లు యొక్క ఒత్తు, వా హల్లు యొక్క ఒత్తు ఈ మూడు కలిసి త్వం త్వా అన్నది ఏర్పడింది. ఈర్ష్యాలో ర్ష సంశ్లేషాక్షరము, ఈర్ష్య సంశ్లేషాక్షర పదం. అలాగే సత్వం త్వా సంశ్లేష అక్షరము, సత్వం అన్నది సంశ్లేషాక్షర పదము. ఇవి ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము. సరేనా? ఇప్పుడు పదములు విడదీయుట. పదములు విడదీయుట అంటే ఇప్పుడు మనం రోజువారీ మనం డైలీ లైఫ్లో ఏంటంటే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఆ మాటలలో ఏమిటంటే రెండేసి పదాలు కలిసి ఒక మాటగా ఏర్పడడం, మూడేసి పదాలు నాలుగేసి పదాలు కూడా కలిసి ఒక మాటగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఆ మాటలని గనక మనం విడదీస్తే విడదీసిన తరువాత కూడా వాటికి ఒక అర్థం అన్నది ఏర్పడుతుందన్నమాట. అటువంటి పదాలని కొన్నిటిని మనం ఇక్కడ చూద్దాం. ఇల్లెక్కడ. దీని ఈ పదాన్ని విడదీస్తే ఇల్లు ప్లస్ ఎక్కడ అర్థం ఉంది కదా. అలాగే వేపాకు. వేప ప్లస్ ఆకు. రామయ్య. రామ ప్లస్ అయ్య. వెళ్ళాలని. వెళ్ళాలి ప్లస్ అని. ఇదేదో. ఇది ప్లస్ ఏదో. మరెక్కడ. మరి ప్లస్ ఎక్కడ. ఇవండి కొన్ని పదాలని ఇప్పుడు మనం విడదీసి
చూశాం. వాటి అర్థం కూడా మారలేదు కదా. అదన్నమాట ఇది పదములు విడదీయుట. ఈ పదాలని గనక విడదీస్తే వీటిని గురించి ఇంకా పై క్లాసుల్లో ఇంకా డీటెయిల్డ్ గా నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ పదములు విడదీయుట దగ్గర మనం ఆగుదాం, సరేనా? తర్వాత జాతీయ చిహ్నాలు అంటే ఏమిటి? మన దేశం భారతదేశం, మనం అందరం భారతీయులం కదా. మన దేశం అంటే మనకి చాలా ఇష్టం, మన దేశాన్ని మనం గౌరవించుకుంటాం కదా. ప్రభుత్వం అనేది ఉంటుంది, మన దేశ ప్రభుత్వం, అది ఒక పద్ధతి ప్రకారంగా మన ప్రజల్ని పాలిస్తూ ఉంటుంది. అలాగే మన దేశ గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా కొన్ని చిహ్నాలు కూడా నిర్ణయించబడి ఉంటాయి, వాటినే జాతీయ చిహ్నాలు అని అంటారన్నమాట. ఈ జాతీయ చిహ్నాలు మన దేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, విశిష్టతని తెలియజేసేటువంటివి, కాపాడేటువంటివి కదా. ఈ జాతీయ చిహ్నాలని మన భారతదేశ ప్రజలందరూ కూడా తప్పక గౌరవించాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకూడదు. ఒకవేళ గనక వాటిని అగౌరవపరిచినా అది అపచారం కింద లెక్క వస్తుంది, దానికి శిక్ష కూడా పడుతుంది. మరి ఆ జాతీయ చిహ్నాలు ఏంటో చూద్దామా, రండి. జాతీయ చిహ్నాలు, మొదటిది జాతీయ పతాకం. మన జాతీయ పతాకం అందులో మూడు రంగులు ఉంటాయి. మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉంటాయి, అందుకే మన జాతీయ పతాకాన్ని మువ్వన్నెల జెండా అని అంటారు. మూడు రంగులు కలిగినటువంటి జెండా, మధ్యలో అశోక చక్రంతో ఉంటుందన్నమాట. ఈ జాతీయ పతాకాన్ని ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే అంటే జనవరి 26వ తారీఖున, అలాగే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15వ తారీఖున మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి మనం గౌరవించుకుంటాం. అలాగా తర్వాత జాతీయ చిహ్నం. మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలు, మూడు సింహాలు ముందుగా కనిపిస్తూ ఉంటాయి, నాలుగవ సింహము వెనక భాగంలో ఉంటుంది, అది మనకు కనిపించదు. అయితే ఈ మూడు సింహాల అడుగు భాగాన మధ్యలో అశోక చక్రము, అశోక చక్రానికి కుడివైపు వృషభం అంటే ఎద్దు, ఎడమవైపున అశ్వం అంటే గుర్రం ఉంటాయి. వాటి కింద సత్యమేవ జయతే అనేటువంటి అక్షరాలు కూడా ఉంటాయి, దాని అర్థము సత్యమే జయిస్తుంది అని. తర్వాత మన జాతీయ జంతువు పులి అన్నమాట, మన జాతీయ జంతువు, దీనినే వ్యాఘ్రం అని కూడా అంటారు పులిని. శక్తికి ప్రతీక అయిన పులి మన జాతీయ జంతువు. మన దేశంలో లభించేటువంటి పులిని రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. తర్వాత జాతీయ పక్షి, నెమలి మన జాతీయ పక్షి. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వేల రకాలైన పక్షులలో అత్యంత సుందరమైనటువంటి, అందమైనటువంటి పక్షిగా పిలవబడేటువంటి నెమలి మన జాతీయ పక్షి. తర్వాత జాతీయ గీతం, జనగణమన మన జాతీయ గీతం. దానిని రచించిన వారు విశ్వకవిగా, అలాగే నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1950 జనవరి 24వ తారీఖున ఈ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించారు. ఈ జాతీయ గీతాన్ని అంటే జనగణమన అనేటువంటి మన జాతీయ గీతాన్ని 52 సెకండ్ల కాలంలో పాడతారు. తర్వాత ఆఖరిగా జాతీయ గేయం. మన జాతీయ గేయం వందే మాతరం, దీనిని బంకిం చంద్ర చటర్జీ రాశారు. దేశ స్వాతంత్ర పోరాట కాలంలో ఈ గేయం ఎంతో ప్రసిద్ధి పొందింది. దీనిని మొట్టమొదట 1896 గానం చేశారు.
ఈ వందే మాతరం అన్న నినాదం ఇప్పటికీ ప్రతి భారతీయుడు నాలుక మీద కదలాడుతూనే ఉంటుంది. ఆ అన్నట్టు మన జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు ఎవరో తెలుసా? మన తెలుగువాడేనండి, పింగళ్ళి వెంకయ్య. పింగళ్ళి వెంకయ్య గారు వారు మన జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఇవండి మన జాతీయ చిహ్నాలు. అందరికీ అర్థమైంది కదా? సరే, ఇవి మన తెలుగు పాఠం, ప్రస్తుత తెలుగు పాఠంలోని ముఖ్యమైనటువంటి అంశాలు, మనం నేర్చుకున్నటువంటివి. సరే, మళ్ళీ మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాము. సరేనా?